ఈ సినిమాలో ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారు, అనుష్క, తమన్నా అండ్ రమ్య కృష్ణ గారు. తను ఇప్పటికీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. సో తను ఇంతకుముందు తన సినిమాస్ చూసుకుంటే నరసింహ కానీ అమ్మోరు కానీ, అసలు తన యాక్టింగ్ చూస్తుంటే అసలు ఇంకా మనకు అర్థం కాదు ఎలా యాక్ట్ చేస్తున్నారు ఇలా అని, అంత బ్యూటిఫుల్గా యాక్ట్ చేస్తారు. సేమ్ టైం ఈ మూవీలో కూడా శివగామి పాత్రలో అసలు అద్భుతంగా నటించారు. మీరు డైరెక్ట్గా తను చూస్తున్నప్పుడు, యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి థాట్స్ వచ్చేవి? డైరెక్ట్గా ఫస్ట్ టైం అని వర్క్ చేసినప్పుడు, బికాస్ దేవసేన క్యారెక్టర్ కొన్ని కాంబినేషన్స్ విత్ శివగామి క్యారెక్టర్ ఉంది, అండ్ ఇట్స్ వెరీ వెరీ, ఈవెన్ దేవసేన క్యారెక్టర్ కూడా ద డైలాగ్స్ కానీ ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రిక్వైర్డ్ ఇస్ యాజ్ మచ్ యాజ్ హ్యాస్ టు బీ ఇన్ పవర్ విత్ శివగామి. అప్పుడు నాకు భయం వేసింది యాక్చువల్లీ, బికాజ్ రమ్యకృష్ణ గారు ఫస్ట్ ఇనిషియలీ చూస్తున్నప్పుడు సెట్లో యాక్చువల్లీ మంచి పర్ఫామ్ చేసినప్పుడు ఆల్వేస్ జస్ట్ లుక్ ఎట్ హర్, ఆ ప్రెజెన్స్ కానీ ఆ ద వే డెలివర్ చేసేది కూర్చున్న విధం కానీ అండ్ ఆల్ దాట్ నో, ఇట్స్ అప్పుడు ఏదైనా హౌ సో డిఫికల్ట్ హౌ టు మ్యాచ్ అప్ టు దిస్, ఎక్కడన్నా సీన్ ద సీన్ షుడెంట్ డ్రాప్ బేసిక్లీ. బట్ దెన్ అఫ్కోర్స్ రాజమౌళి గారు మ్యాచ్ చేసేసారు, ఐ జస్ట్ బ్లైండ్లీ ఫాలో హిమ్.